సంబంధించినటువంటి ఈ లిస్టు సంబంధించినటువంటి విషయం చూద్దాం ఒకసారి. ఒకసారి జనసేన సంబంధించినటువంటి లిస్టు ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో ఆ లిస్టు సంబంధించినటువంటి ఒకసారి మనం చూద్దాం. ఇది జనసేన లిస్ట్. ఇక 23 మంది అభ్యర్థులతో కులాల వారీగా జాబితా. ఇక కులాల వారీగా ఒకసారి చూసుకుంటే బీసీ కులాలకు 7 సీట్లు, ఎస్సీలకు 7 సీట్లు, యాదవులకు 2 సీట్లు, కమ్మకి 3 సీట్లు, ముస్లింలకి 1 సీటు, ఎస్టీకి 2 సీట్లు, క్షత్రియకి 1 సీట్లు కేటాయించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ లేఖను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం ఎక్స్క్లూజివ్గా చూద్దాము ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో కులాల వారీగా ఏ విధంగా ఉంది, ఎవరు పేరు ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తాను. ఇక తెనాలి నుంచి కమ్మ వర్గానికి చెందినటువంటి నాదెండ్ల మనారు, ఇక నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఇక అగ్నికుల క్షత్రియకు సంబంధించినటువంటి కులాల వారికి అక్కడ ఎక్కువగా పట్టున్నటువంటి నేపథ్యం వారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తెలుపడం జరుగుతుంది. ఇక గోపాలపురం నుంచి బి సువర్ణరాజు, ఎస్సీ ఆ కులాల వారు ఎస్సీకి ఎక్కువగా పట్టున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎస్సీ ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక కొవ్వూరు నుంచి టీవీ రామారావు, ఎస్సీ కులాల వారు. ఇక విశాఖపట్నం సౌత్ వంశీకృష్ణ యాదవ్ కులస్తుల వారు. అంటే ఎక్కువగా జనసేన ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టింది. దాంతోపాటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలో కూడా జనసేన పార్టీ అధినేత ఎక్కువగా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున జనసేన కూడా ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైజాగ్, విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం పైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇక విశాఖపట్నం సౌత్ నుంచి వచ్చేసి వంశీకృష్ణ యాదవ్కి ఇవ్వాలని చెప్పేసి కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇచ్చాపురం నుంచి బీసీ వర్గానికి చెందినటువంటి దాసరి రాజుకి, ఇక ముమ్మడి వరం నుంచి పితాని బాలకృష్ణ శెట్టి బలిజ కులాల వారు వారికి కేటాయించాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక రాజుల నుంచి చిరపాక రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, దేవి వరప్రసాద్, ఎస్సీ కులాల వారు వారికి కేటాయించాలంటే ముగ్గురికి ఉన్నటువంటి బలం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి పట్టు ఉంటే ఆ ముగ్గురిట్లో ఎవరికైనా కేటాయించవచ్చు అనే అంశాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది. అందుకే రమేష్ బాబు, బొంతు రాజేశ్వరరావు, దేవి వరప్రసాద్ ఈ ముగ్గురు పేర్లు కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇక అమలాపురం నుంచి రాజాబాబు, డిఎంఆర్ శేఖర్ ఇది ఎస్సీ కులాల వారికి కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. ఇద్దరిట్లో ఎవరినైనా కూడా పరిశీలించి వారికి ఇస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ఆ లేఖలో కూడా ఈ పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక అవనిఘట్ట నుంచి బీసీ వర్గానికి చెందినటువంటి అగ్నికుల క్షత్రియ పాపారావుకి కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు తెలుస్తుంది. ఇక నందిగామ నుంచి ఎస్సీ వర్గానికి చెందినటువంటి రమాదేవి కేటాయించాలి. ఎందుకంటే అక్కడ కొంత ఎస్సీ సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జనసేన ఖచ్చితంగా పొత్తులతోటి అధికారంలోకి వచ్చే విధంగా అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అధికార పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. ఎందుకంటే అధికార పార్టీ నేతల వల్ల చాలామంది ప్రజలు రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని పోతే ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లేని విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక విజయవాడ వ్యవస్థ నుంచి బీసీ వర్గానికి చెందిన పోతుల మహేష్, ఇక గుంటూరు వెస్ట్ నుంచి బొనవైన శ్రీనివాస్ యాదవ్ యాదవ్ కులాల వారికి, ఇక పెదకురాపడవు నుంచి కమ్మ వర్గానికి చెందిన బొర్రా వెంకట అప్పారావుకి పైన కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు కూడా తెలుస్తుంది. ఈ లిస్ట్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటగా 40 మంది పేర్లతో కూడా ఒక లిస్టు బయటికి కూడా రావడం జరిగింది. ఆ లిస్టు ఏపీలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ 40 మంది లిస్టులో మాత్రం ఎక్కువగా కాపు కులస్తులు వారి పేర్లు మాత్రం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ 23 మంది లిస్టులో మాత్రం అన్ని కులాల వారీగా అక్కడ ఉన్నటువంటి వారి బలం ఆ నేపథ్యంలో ఏ విధంగా ఉన్న అంశాలను కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇక
తణుకు నుంచి వీడివాడ రామచంద్రరావు, భోగవల్లి ప్రసాద్ కమ్మ కుల వారికి కేటాయించాలని చెప్పేసి కూడా, ఈ తణుకు నియోజకవర్గం నుంచి కేటాయించాలని చెప్పేసి కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఇక అనకాపల్లి నుంచి బీసీ వర్గానికి చెందిన కొనతల రామకృష్ణకి, ఇటు కోవూరు నుంచి ముస్లిం వర్గానికి చెందిన జానీ మాస్టర్, అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేమస్ అయినటువంటి నేపథ్యంలో, అంటే ఎక్కువగా పొలిటికల్లో వచ్చినటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్కి ఆ సీటును కేటాయించాలని చెప్పేసి ఒక ఉంటే కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక బద్వేల్ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన రాజశేఖర్, ఇక రైల్వే కోడ్ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన మధ్యల వెంకట సుబ్బయ్యకి కేటాయిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా, ఈ పేరును కూడా పరిశీలించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఉంగుటూరు నుంచి క్షత్రియ వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం నుంచి ఎస్టీ వర్గానికి చెందిన చిర్రి బాలరాజు పేర్లు కూడా పరిశీలించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ఉండి నుంచి బీసీ వర్గానికి చెందినటువంటి జుత్తుక నాగరాజు, పాడేరు నుంచి ఎస్టీ వర్గానికి చెందిన పప్పూరు వంపూరు గంగులయ్య, ఈ పేరును కూడా పరిశీలించేటువంటి అవకాశాలు ఉండేట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. దాంతోపాటు టికెట్లు సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా జనసేన ఈసారి ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనే విధంగా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఒకవైపు బీజేపీ, ఈ టీడీపీ, జనసేన ఏది ఏమైనా కానీ అధికారం వచ్చే విధంగా అందరినీ కలుసుకుని వెళ్ళే విధంగా అన్ని కులాల వారీగా వెళ్తే ఖచ్చితంగా అధికారం వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా వారు యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 23 పేర్లు అనేది ఎక్కువగా చర్చనీయాంశంగా మారాయి, ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతున్నాయి. ఈ పేర్లని పరిశీలిస్తే ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ఈ యొక్క లేఖను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పంపించడం జరిగింది. కాబట్టి చూడాల్సింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అన్ని కులాలకు సంబంధించినటువంటి వారితోటి చర్చలు కూడా జరిపారు, ఏ విధంగా ఉండబోతుంది, ఎలా వారికి డివైడ్ చేయాలి, ఎన్ని నియోజకవర్గాలు తీసుకోవాలి, ఆ నియోజకవర్గాల్లో అక్కడ కులాల వారీగా సంఖ్య, అంటే ఓటర్లు ఎంతమంది ఉన్నారనే అంశాన్ని కూడా జనసేన టీం కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తుంది. కాబట్టి చూడాల్సింది, పవన్ కళ్యాణ్ ఈ 2 లిస్టులని పరిశీలించిన తర్వాత ఎంతమంది పేర్లని ప్రకటించేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సి ఉంటుంది. సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనకి టికెట్ల సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు చాలామందితోటి, అక్కడ ఉన్నటువంటి జనసేన నేతలతోటి కూడా చర్చిస్తున్నారు. టికెట్ సంబంధించినటువంటి అంశాలు, ఏ నియోజకవర్గంకి ఇవ్వాలనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వారు అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలతో కూడా చర్చలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే జనసేన పార్టీకి